కృష్ణా జిల్లా నందిగామ నియోజకవర్గ కంచికచర్ల మండలం ఎండీఓ ఆఫీసులో కంచికచర్ల మండల డెవలప్మెంట్ ఆఫీసర్ కానూరి శిల్ప 19 న్యూస్ తో మాట్లాడుతూ ముందుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా 19 న్యూస్ ఛానల్ ద్వారా మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు। ఈ సందర్భంగా ఆమె 19 న్యూస్ ద్వారా మాట్లాడుతూ ప్రతి మహిళ ఆర్థికంగా సామాజికంగా ఉన్నతంగా ఉన్నప్పుడే సమాజం ఉన్నతంగా ఉందని ప్రతి మహిళ తన కుటుంబాన్ని ఒక స్థాయికి తీసుకురావడానికి ముఖ్య పాత్ర వహిస్తుందన్నారు। ప్రభుత్వం ఇస్తున్న సమాన అవకాశాలను ఉపయోగించుకొని ప్రతి మహిళ పైకి రావాలని కోరుకుంటున్నానన్నారు। ప్రతి మహిళకు సెక్యూరిటీ నిమిత్తం ప్రభుత్వం దిశ చట్టం ఏర్పాటు చేసిందని అలానే ప్రతి మహిళ అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో చేయూత కాపునేస్తం మొదలగు పథకాలు ప్రభుత్వం కల్పిస్తుందన్నారు। మహిళలు ఉన్నత స్థితికి వెళ్ళడానికి ప్రభుత్వాలు వారు అందిస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు। ప్రతి ఒక్కరు కూడా పైకి రావాలని చెప్పి కోరుకుంటున్నానండి। అదే విధంగా ప్రతి మహిళకి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడానికి ప్రభుత్వం చాలా పథకాలు తీసుకొస్తుంది। ఫైనాన్షియల్ సెక్యూరిటీ గురించి వైఎస్ఆర్ చేయూత అవనిండి లేకపోతే వైఎస్ఆర్ కాపునేస్తం అని చెప్పి ఇలా రకరకాలుగా పథకాలని ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తుంది। వీటి వల్ల ప్రతి మహిళ కూడా ఆర్థికంగా ఇబ్బంది పడకూడదు, తమ పిల్లల్ని బాగా చదివించుకుంటారు, కుటుంబాన్ని బాగా చూసుకోగలరు అన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం ఇన్ని పథకాలు తీసుకొచ్చిందండి। అలాగే మహిళలకి సెక్యూరిటీ ఇవ్వడానికి కూడా ఫ్రీగా తిరగగలిగే ఇది ఇవ్వడానికి కూడా దిశా పోలీస్ స్టేషన్స్ అనే పెట్టారు, ప్రభుత్వం వారు పెట్టారు। అవన్నీ కూడా మహిళల ఉన్నతికి ఇదవుతాయండి। అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మహిళలందరికీ కూడా ప్రభుత్వంలో పనిచేస్తున్న మహిళలందరికీ కూడా అదనంగా 5 క్యాజువల్ లీవ్స్ అనేది మంజూరు చేశారండి। సో ఈ విషయంలో ముఖ్యమంత్రి గారికి మా మహిళా ఆఫీసర్స్ అందరి తరపున కూడా ధన్యవాదాలు తెలపాలనుకుంటున్నాను। థ్యాంక్ యూ సార్। అలాగే ప్రతి మహిళ కూడా తనకున్న అవకాశాలని ఉపయోగించుకుని ఉన్నతంగా ఉండాలి, ఇంకా చాలా విజయాలు సాధించాలని కోరుకుంటూ శిల్ప కంచికచర్ల ఎండిఓ।